ప్రస్తుతం మనం బాపట్ల నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి వైసీపీ నుంచి కోన రఘుపతి గారు అండ్ టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం పిట్ల వాణిపాలెంలో ఉన్నాము. ఇది బాపట్ల నియోజకవర్గంలో ఒక మండలము. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. మరి బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు, టీడీపీనా వైసీపీనా? బాపట్ల అంటే ఇప్పుడున్న విధానం ప్రకారం కొంచెం వ్యతిరేకత ఉందండి. వ్యతిరేకత ఉందా? స్థానికుడు నరేంద్ర వర్మ గారు ఉన్నారు మాకు. ఓకే, మా ఊరు ఏనాతుంది. ఓకే, పెట్టమనిపాలెమేనండి? పెట్టమనిపాలెం. ఓకే, అయితే ఆయన పార్టీ పరంగా కాకుండా అటు వారికే ఏగేసిన ఫౌండేషన్ అని ఒకటి పెట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం వాళ్ళు చేస్తాం. ఓకే, ఆయన ఒక లెవెల్లో నేనున్నాను మీకు ఏదన్నా అనేది భరోసా ఇస్తా. ఓకే, ఒక వాటర్ సప్లై చేస్తున్నాడు అండి ₹5 కి, అది కొంచెం బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు మంచి వాటరే కావాల్సింది జనానికి. అవునండి, అవును. ఈ కంపెనీ వల్ల పొల్యూట్ అయ్యి మాకు వాటర్ అనేది చాలా ప్రాబ్లం అయ్యింది. ఓకే, నేను ఇక్కడ మంచినీళ్ళు తెచ్చుకుంటాను ఈ పొంపు దగ్గర. ఈయన ఇచ్చే వాటర్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు పార్టీ పరంగా సీట్ వచ్చిందని కాదు, సీట్ రాకముందే తను యాక్టివ్గా ఉండి నేను ఉండాననే భరోసా కొద్దిగా ప్రజలకి ఇస్తూ ఉన్నాడు. ఓకే, చర్చిలకు కానీ ఏదన్నా ముస్లిమ్స్కి కానీ, ఓకే, తర్వాత హిందూస్ కానీ, ఓకే, ఆధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనగోడ సేవా ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటే పట్ల అవన్నీ చేస్తున్నారు. ఓకే, చేస్తే ఆయన ముందుకు వెళ్తున్నాడు. తర్వాత ఇకన ఈ పొత్తులో భాగంగా ఆయన సీట్ వచ్చింది, మేము దాన్ని స్వాగతిస్తున్నాము. ఎలా ఉంటుంది ఫైట్? ఈసారి బాపట్ ఈజీగా గెలుస్తారా, నరేంద్ర వర్మ గారు టఫ్గా ఉంటుందంటారు ఫైట్? ఈజీగానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో తనకి 2 టైమ్స్ ప్రజలు అవకాశం ఇచ్చారు. సరే, అంటే తను విమర్శిస్తున్నామని కాదులేండి, మేము ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నాం అనేది కాదు, కానీ అధికారం లేదులే అని చెప్పి గతంలో ఒకసారి ఏదైనా విషయాల మీద, గతంలో అధికారం లేదు కదా మనం అపోజిషన్లో ఉన్నామని అన్నారు కొన్ని పనుల మీద అడిగితే. ఓకే, తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఏ విషయాల మీద వెళ్తేనేమన్నా ఏదో ఇంక వేరే విధానాలుగా అన్నారు. ఓకే, ఈయన అధికారం లేకుండానే నేనున్నానే ఏదైనా విధంగా జనాల్లో సొచ్చుపోతా ఉండారు. అయితే మా మండలం వారికి మాకున్న ఆలోచన విధాన ప్రకారం వర్మ గారు ముందంజలో ఉండాలని మేము ఆశిస్తున్నాము. నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు, ఎలా ఉంటది బాపట్ల ఈసారి? ఈసారి వైఎస్ నరేంద్ర మోడీ వస్తే బాగా డెవలప్ చేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఓకే, అంటే ఇప్పుడు బాపట్ల ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారనుకోండి, మళ్ళీ బాపట్ల వారు డెవలప్ అయింది. ఓకే, చుట్టుపక్కల రోడ్లు కానీ చూసారు ఎలా ఉన్నాయి, ఈ రోడ్ ఎలా మీరు మొత్తం గతుకులే. ఓకే, అది చూసుకోండి ఒకటి. ప్లస్ మొన్నటిదాకా వాటర్ కూడా లేవు పొలాలకి, వేసుకున్న వాళ్ళు అంతా చాలా నష్టపోయి బోర్లు వేపించేసారు. కింద మొత్తం ఆగేస్తున్నారు వాటర్ రాగా. ఓకే, అదొక ప్రాబ్లం. ఇప్పుడు వదిలేరు నీళ్ళు, పంటలు మొత్తం అయిపోయినా వదిలేరు. ఓకే, అదొక ప్రాబ్లం. ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మా ఊరు. అది వాటర్ తాగడానికి కూడా ఉండదు, అవి గ్రీన్ కలర్ లో వస్తాయి ట్యాంకుల్లో నుంచి కూడా. సో ఈసారి అయితే వర్మ గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఉందన్న, ఉంది ఉంది. ఇది గెలిస్తే టఫ్ ఉంటుందంటారా? టఫ్ అంటూ ఏం చెప్పలేము మనం, ఎందుకంటే కొనరాపతి గారు కొంచెం గట్టి అయిన ఆయన కూడా. ఓకే, కొనరాపతి వర్మ గారు అంటే చూడాలి ఇద్దరు మధ్యలో పోటా పోటీ ఎలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సమీర్ చెప్పండి, ఎవరొస్తే బాగుంటుంది బాపట్లలో? మేము 2 సార్లు కోన రఘుపతి గారికి అవకాశం ఇచ్చామయ్యా. ఆయన శక్తి కొలదు, ఆయన చేశారు. ఓకే, రాజుగారు నేను కూడా ఉన్నానని బయటకు వచ్చారు కనుక ఈసారి రాజుగారికి పట్టం కట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. వెళ్ళిన చోటల్లో బ్రహ్మరథం పడుతున్నారు రాజుగారికి. రాజుగారు మంచి మనిషి అని ప్రజలు బాగా బలంగా నమ్మారు. మెజార్టీ కూడా ఇవ్వాలని ఆలోచనతో ప్రజలందరూ ఉండరు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటుందని నా కోరిక అండి. మీ కోరిక? మరి బాపట్లలో? బాపట్లలో ఏకేసి నరేంద్ర వర్మ. నరేంద్ర వర్మ కంపల్సరీగా ఆయన వస్తాను. అందులో అనుమానమే లేదు. అనుమానమే లేదు. ఎందుకని అంటారు? ఆయన మీద మాకు అభిమానం. పదవి నుంచి సేవా భాగాలు బాగా చేస్తున్నాడు. మంచినీటి పథకం ఇస్తున్నాడు. ఇళ్ళ నీళ్లు లేక పల్లాడిపోయి జనాలకు మంచినీటి పోతున్నాడు. అన్ని బ్రహ్మాండం చేస్తున్నాడు. ఆయన అంటేనే మాకు ఇష్టం. అది థ్యాంక్ యూ అండి. బ్రదర్, ఏం పేరు మీ పేరు? మణిబాబు సార్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది?
తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది ఎందుకని? ఇలా బాగానే చేస్తున్నారు. తెలుగుదేశం వస్తేనే బాగుండింది. అంటే జగన్ పరిపాలన ఎలా ఉంది? ఫైవ్ ఇయర్స్ కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగలేదు అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? మీరు వచ్చిందా నచ్చలేదా జగన్ పరిపాలన? మాకు కొంచెం నచ్చింది, కొంచెం బాగలేదండి. ఓకే, పథకాలు ఇస్తున్నాడు కానీ అవి సరిగ్గా రావట్లేదు. బాపట్ల ఎవరు వస్తారంటారు ఈసారి? నరేంద్ర అని వస్తాయి. జగనేతన్ బాగుండదు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఆయన అయితే పిల్లలకి మంచి స్కూళ్ళు ఇచ్చాడు, మంచి ఇంగ్లీష్ ల్యాప్టాప్లు ఇచ్చాడు. ఓకే, అందుకని. మరి ఇక్కడ బాపట్లలో కోనారాగపతి, కోనారాగపతి గారు ఇక్కడ ఫైట్ ఈజీగా గెలుస్తారంటారు ఆయన? టఫ్ ఉంటుందంటారు ఆయనకి? ఈజీగా గెలుస్తాడు సార్, ఈజీ గెలుస్తారు. బాపట్ల ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? కోనారాగపతి గారా లేకపోతే నరేంద్ర వర్మ గారా? నరేంద్ర వర్మ. అంటే ఈసారి ఫైట్ ఈజీ ఉంటుంది, టఫ్ ఉంటుందంటారా? నరేంద్రకి ఈజీగా ఉంటుంది. నరేంద్ర గారికి ఈజీగా ఉంటుంది ఎందుకని సార్? ఎందుకంటే అంతకు ముందు కోనా గారు అంతగా ఏం చేయలేదు. మొన్న 10 ఇయర్స్ అంతకుముందు 5 ఇయర్స్ తీసేసేయండి, లాస్ట్ 5 ఇయర్స్ లో కూడా ఆయన అంతేం లేదు. మరి జగన్ రావాలి. జగన్ గారు రావాలి ఎందుకని సార్? ఎందుకంటే జగన్ చేసే పనులు బాగున్నాయి, ఆయన పథకాలు కానీ 10 మందికి అందుతున్నాయి. సో బాపట్ల ఉండదంటారు సారీ? బాపట్ల మాత్రం ఈయనే కదండి ఎంపీ. ఆయన రఘుపతి గారు, కోనా రఘుపతి గారు ఎమ్మెల్యే గారు, కోనా రఘుపతి గారే వస్తారు. టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు ఉన్నారు. టీడీపీ కదండి, అది వైఎస్ఆర్ సిపి వచ్చింది. అంటే ఈజీ గెలుస్తారంటే టఫ్? ఈజీగా ఈజీగా చూస్తున్నామండి. ఈసారి బాపట్ల ఎవరు వస్తారంటారు, నరేంద్ర వర్మ గారా కోనా రఘుపతి గారా? సార్ నాకు అంత ఐడియా లేదు సార్ ఎవరు వస్తారనేది. ఓకే, సీఎం? సీఎం అయితే ఫస్ట్ నేను జగన్ గారు అనుకుంటున్నాను. జగన్ గారు మీది బాపట్లేనా? బాపట్ల కాదు సార్, పక్కనే. పక్కనే అది రేపల్లె నియోజకవర్గం. రేపల్లె. ఓకే, రేపల్లె ఎవరు వస్తారంటారు? రేపల్లె కానీ అనగా గారు వస్తారండి. అనగా గారు వస్తారా? చెప్పండి సార్, బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్. జగన్ జగన్ ఆ మొత్తం పార్టీ మొత్తం జగనే వచ్చేది. జగనే వచ్చేది ముఖ్యమంత్రి ఎవడు ఏది వచ్చినా ముఖ్యమంత్రి ఏ రాజ్యం బాపట్ల గారు రఘుపతి ఈ నరేంద్ర నుంచున్నారు, నుంచున్న ఏది వచ్చినా పైన ముఖ్యమంత్రి వెళ్ళే జగనే. పైన జగన్ వస్తారు. అధ్యక్ష జగనే. జగన్ గారు, జగన్ పరిపాలన మీకు బాగా? అన్ని పరిపాలన, అన్ని పథకాలు, అన్ని ప్రతి పథకం గాని అన్ని వచ్చాయి. ప్రతి ఇంటికి నచ్చింది, ప్రతి పథకం ప్రతి ఇంటికి వచ్చింది. ఓకే, ఇక పోతే నెక్స్ట్ మేము చెబుతానండి, ఈ బీజేపీ, ఈ జనసేన, ఈ టీడీపీ వీళ్ళు ముగ్గురు కలిసి లేమాడి మేము పిక్కులేరు. ఇది మరి ఈసారి బాపట్ల ఎలా ఉంటుందంటారు? బాపట్ల కూడా జనసేనే, టీడీపీ అంటున్నారు. వైసీపీ రఘుపతి గారా? రఘుపతి గారే కంపల్సరీ, ఆయన విన్. రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? అంటే పథకాలు ఇవ్వడమైనా గానీ, వాలంటీర్లు పెట్టడం గానీ, ఏదైనా గానీ బాగా తీసుకొచ్చారు. ఇన్ని పథకాలు అంటే ఎవరు చెప్పలేదు, వాలంటీర్లు మాత్రం గుడ్. ఇప్పుడు వాలంటీర్ పెట్టంగానే కరోనా వచ్చింది, గుడ్ ఉపయోగపడింది బాగా, ఉద్యోగాలు కూడా అట్లాగే వచ్చింది. బాపట్ల సార్ ఎలా ఉంటుంది? రఘుపతి గారా? వేగేసిన వస్తారు కన్ఫర్మ్. చంద్రబాబు గారు అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా? జగనే. జగన్ ఎందుకని? ఏం వచ్చిందమ్మ జగన్ గారు పరిపాలన మీకు బాగా? అంతా బాగుందా? మళ్ళీ వస్తారంటారు ఆయన? జగన్ గారు పరిపాలన ఎలా ఉందండి 5 ఇయర్స్? అంతా బాగానే ఉండే కానీ అంతా బాగుందా? మళ్ళీ వస్తారంటారు ఆయన? మళ్ళీ సీఎం అవుతారంటారా సెకండ్ టైం? ఏమవుతాడో మరి. మరి ఇక్కడ బాపట్లలో సారి ఒక మంది చేస్తున్నారన్నా, చెడు చేస్తున్నారంటున్నారు, మరి ఏం చేస్తున్నారు మనకేం? బాపట్ల ఎలా ఉండదు సారి? బాపట్ల మారిద్ది అంటున్నారు. మారుద్ది అంటున్నారా? ఎందుకని? ఏం తెలియదు నాకు, జనం కూడా నేను అంటున్నాను. జనం అనుకుంటున్నారు. ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఇటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఓకే, మరి సరే బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉందండి? కోనా రఘుపతి గారు వస్తారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఉంటుంది? ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే గెలుస్తారు. బాపట్ల రఘుపతి. రఘుపతి గారు. ఓకే, ఏం నచ్చింది జగన్ గారు పరిపాలన మీకు? అవునండి. ఎందుకు రఘుపతి గారు అన్నారు? మాకు సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారండి జగన్. ఓకే, ఈసారి ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుందంటారా? ఈజీ గెలుస్తాడు. ఈజీ గెలుస్తారు. అవును. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు ఏం పేరు మీ పేరు? సార్ గురుగారు ఏం పేరు మీ పేరు? బ్రహ్మారెడ్డి.
చెప్పండి సార్, బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? రఘుపతి గారు. రఘుపతి గారు, ఎందుకని? బాగుంది, పాలన బాగుంది. పాలన బాగుంది, ఓకే. ఈజీగా గెలుస్తారు, టఫ్ ఏంటంటారు సార్? టఫ్ గానే ఉంది. టఫ్ గానే. జగన్. జగన్, ఏం వచ్చింది జగన్ పరిపాలన మీకు? ఎందుకు జగన్ గారు అంటున్నారు? ఎందుకండి, ఈ పెన్షన్లు పెన్షన్లు అన్ని ఏదైనా ఇప్పత్తులు జరిగినాయి, అన్ని సకాలంలో పడిపోతున్నాయి. ఓకే, బాగుంది. మరి ఇక్కడ బాపట్లలో అండి జగన్ రఘుపతి. రఘుపతి గారు, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటున్నారు? ఇప్పుడే చెప్పకూడదు, టైం ఉంది. ఇంకా టైం ఉందంటారా? మరి ఇక్కడ ఎలా ఉంటుందంటే బాపట్ల సారి ఫైట్ బాగానే ఉంది. ఫైట్ ఫైట్ ఎవరు వస్తారా? లేదా తక్కువ ఒక్క మెజార్టీ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఆ రోజు బాగుంటది? మీరు ఎలాగో వస్తే బాగుంటుందండి. ఇది ఏమిది? ఇది రుచబొళ్ళు ఏం చేస్తా? అద్దె బొళ్ళు ఏం చేస్తా? మరి అందరికి ఇస్తున్నారు కదా పథకాలు, మీకు ఏమి రావట్లేదా? మాకేం లేదు, లైట్ బొచ్చు నచ్చిపోయింది. అయ్యో అలా బొచ్చు. ఓకే, మాకు ఈ పింఛన్లు లేవు, బోళ్ళు లేవు. గోడెత్తున్నారు వీళ్ళకి పింఛన్లు. ఓకే, మరి మా సంగతి పట్టించుకోవాలి. మరి బాపట్ల ఆలోచన అవకాశం ఉంది సార్? ఏమోనండి, తెలియదు తెలియదు తెలియదు. గాలి ఎట్టు కొడితే అటు. నా పేరు శివమ్మ అండి. చెప్పండి, మీసారి సీఎం ఎవరైతే బాగుంటది? జగనే వచ్చారు. జగనే వస్తారు, జగనే రావాలి. ఏం వచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? మాకు ఆయన చేసే ప్రతి పని మంచియే. మంచి, మరుగట్టు కట్టాడు మాకు, మాకు నీడిచ్చాడు. ఓకే, మేము బతుకుతున్నా రోడ్డు మీద పడేసి ఎవరు ఆదుకపోతే మమ్మల్ని జగన్ వచ్చి చూపించి మాకు కోనార రఘుపతి ఇంట్లో అందరూ వచ్చి మాకు కట్టించారు. రఘుపతి కట్టించాడు, జగన్ చూపించి చెబితే కట్టించాడు. బాపట్లలో కోనార రఘుపతి గారు ఉన్నారు, నరేంద్ర వర్మ గారు ఉన్నారు, ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? దేవుడు చెప్తాం, అదంతా దేవుడు చెప్తాం. అంతే, మీ చెప్తాం కదా, రోడ్లు వేస్తా కదా గెలిచేది. అంతే, ఎలా ఉంది జగన్ గారు పరిపాలన? 5 ఇయర్స్ బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ సీఎం అవుతారంటారా? అవుతారు. సార్, ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగుంటుందమ్మా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకనమ్మా? పింఛన్ అన్ని వేస్తున్నాడు కదా అండి, అందుకనా? జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకనమ్మా? ఆయన పథకాలు బాగా చేశాడు. ఓకే, డబ్బులు వేసాడు. 18 ఏళ్ళే పడలా ఈ సంవత్సరం. ఓకే, 18 ఏళ్ళు పడలేదా? ఎందుకు పడలేదు? బట్టలు నొక్కారు కదా ఆల్రెడీ. నొక్కాడు, అది అకౌంట్ లో పడలేదు. ఓకే, మరి ఇక్కడ బాపట్ల రుణమాఫీ పడింది. రుణమాఫీ పడింది. ఓకే, బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందమ్మా? కోనా రఘుపతి. కోనా రఘుపతి గారు, ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుందంటారా? ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుందా? ఈజీగా గెలుస్తాడు. సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? జగన్ అయితే బాగుండిద్ది. జగన్ అయితే బాగుంటుంది, ఎందుకనమ్మా? జగన్ అయితేనే బాగుండి మాకు, పేదవాళ్ళకి. పేదవాళ్ళకి ఏం చేశారమ్మా జగన్ గారు మీకు బాగా? ఏమెందుకు చేయాలి, అన్ని చేస్తున్నాడు పేదవాళ్ళకి. మళ్ళీ వస్తారంటారు ఆయన? మరి ఇక్కడ బాపట్ల మీ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? మా ఎమ్మెల్యే కోనా రఘుపతి. కోనా రఘుపతి గారు వస్తారంటారు మళ్ళీ ఆయన? వస్తాడులే. వస్తాడు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది మేడం? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరు మంచి చేస్తే వాళ్ళు వస్తే బాగుండిద్దండి. ఓకే మేడం, ఇక్కడ ఇక్కడ బాపట్ల మేడం నరేంద్ర వర్మ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి రఘుపతి గారు, ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? ఎవరు వాళ్ళు వాళ్ళు చెప్తారు, మేము ఎలా చెప్తాం? అంటే మీరేమనుకుంటున్నారు మేడం, మీ అభిప్రాయం చెప్పండి. రాజుగారు వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన అంటే ఉచిత విద్య, ఉచిత విద్య అందిస్తున్నాడు, పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ బాపట్ల ఆలోచించే అవకాశం ఉందన్నారు? కోనా రఘుపతి అండి. రఘుపతి గారు, సరే ఫైట్ ఎలా ఉంటుంది? ఈజీ ఉంటుంది, టఫ్ ఉంటుందన్నారా? అనుకున్నంత టఫ్ ఏం కాదు. టఫ్ ఏం లేదు. ఓకే, చెప్పండి సార్, సార్ ఏపీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా పర్వాలేదు, అందరూ డబ్బులు పెట్టి పంచి వేసేయడం కన్నా ఏదో డెవలప్ చేస్తే బెటర్. ఓకే, అందరూ వేరు వేరు స్టేట్లకి వెళ్ళి జాబులు చేస్తా ఉన్నారు, ఇక్కడ మన ఏపీలో కూడా జాబులు చేస్తే బెటర్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అమ్మ కూడా అని చెప్పి 4 ఇయర్స్ ఇవ్వడం కన్నా 1 ఇయర్ ఇచ్చి రిమైనింగ్ ఇయర్స్ కంప్యూటర్స్ గానీ ఏదైనా ఆపరేట్ చేయించారు అనుకోండి, బెటర్ గా నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడుద్ది అని మా ఐడియా. మరి సరే, బాపట్ల ఆలోచించే అవకాశం ఉందన్నారు? బాపట్ల 50-50 ఛాన్సెస్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ప్రజలు అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా జనాలకి? సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఓకే, మరి ఇక్కడ ఈసారి బాపట్లలో
రఘుపతి గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటే ఫైట్? ఎలా చెప్తా అండి మనం, అది చెప్పలేమంటారా? ప్రజలు రెండు వైపులా అభిమానులుగా ఉన్నారు. ఓకే, మరి ఎవరు సేవలు చేస్తే వాళ్ళకి ప్రజలు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది మన పరిపాలన బాగా మీకు? అన్ని నచ్చింది, అన్ని వచ్చినాయి. మరి ఇక్కడ బాపట్లలో బాపట్ల సాధన తెలియదండి, నా వరకు అయితే మాత్రం బాపట్ల ఎమ్మెల్యే చూసే మీకు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు? రఘుపతి గారు. అక్కడ టీడీపీ నుంచి ఏమో నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, తెలుసా నరేంద్ర వర్మ గారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఈయన గెలిచే అవకాశం ఉంది, ఈయన గెలిచే అవకాశం ఉందండి. ఎవరు? రఘుపతి గారా? రఘుపతి గారు. అమ్మ చెప్పండి. జగన్ అంటే ఇష్టం అండి. జగన్ అంటే ఇష్టం. జగన్ అంటే ఇష్టం. ఆయన వస్తారంటారు ఈసారి మళ్ళీ? ఆయన వస్తారు. ముఖండి చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది బాపట్లలో? బాపట్లలో ఎవరు వస్తే బాగుంటది, నరేంద్ర వర్మ గారా రఘుపతి గారా? రఘుపతి గారే. రఘుపతి గారు చేయమండి. వైఎస్ వైఎస్. ఓకే, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఇక్కడ ఏ ఉపయోగం లేదండి? ఏ ఉపయోగం లేదు. మరి ఈసారి బాపట్ల నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తారు టీడీపీ? నరేంద్ర వర్మ గారు గెలుస్తారు. గెలుస్తారు. ఈజీ గెలుస్తారు, టఫ్ అని ఉంటుంది? ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే గెలుస్తుంది. వెంకయ్యా బాపట్ల మీద బాపట్ల చెప్పండి ఈసారి బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉంది? నరేంద్ర వర్మ గారా రఘుపతి గారా? చెప్పలేమండి ఎవరు వస్తారు. చెప్పలేమా? ఓకే చెప్పండి. చెప్పలేమండి ఎవరు వస్తారు, మొత్తం పోటా పోటీగా పోటా పోటీగా ఉంది. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకున్నారు? జగన్ అవుతారు అనుకుంటాం. జగన్. మరి ఇక్కడ నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో కొన రఘుపతి గారు టఫ్ అయి ఉంటుందన్నారా? రఘుపతి గారు చెప్పలేమండి. రఘుపతి గారికి చెప్పలేము. చెప్పలేమండి రఘుపతి గారు. ఓకే వర్మ గారు. నరేంద్ర వర్మ గారు ఎందుకు సార్ ఏమి నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన బాగానే ఉందండి, అమ్మఒడి పడుతుంది. ఓకే, నేను ఆటో డ్రైవర్, నాకు 4 సంవత్సరాలు 10,000 కడగబడ్డాయి. ఓకే, మా పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్ నార్మల్ డెలివరీ అయ్యారు. ఓకే, నాకు వరకు ఆయన పరిపాలన బాగానే ఉంది, సమాజంలో కూడా చాలా మంది ఆయన వస్తే బాగుంది అనుకుంటున్నాను. ఇక్కడ బాపట్లలో ఎలా ఉంటుంది, నరేంద్ర వర్మ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, కోన రఘుపతి గారేమో వైసీపీ నుంచి? నా ఆలోచన ప్రకారం అయితే నాకు జగన్ అంటే అభిమానం కాబట్టి రఘుపతి గారు రావాలని కోరుకుంటున్నాను. చెప్పండి ఈసారి బాపట్ల ఎవరు వస్తారంటారు? రాజుగారా నరేంద్ర వర్మ గారు. ఎందుకని? ఎందుకంటే ఆయనకే బాగుంది. ఆయనకే బాగుందా? చంద్రబాబు గారు చంద్రబాబుకి చెప్పేది ఏమో కన్ఫామ్ అంటారా? కన్ఫామ్. ఓకే, అంటే సార్ బాపట్ల అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాపట్ల నెగ్గట్లేదు టీడీపీ? నెగ్గట్లేదు. ఈసారి గెలుస్తుందారా? నోటికి 100 రూపాయలు. ఓకే చెప్పండి సార్. ఈసారి గెలుస్తుంది నరేంద్ర వర్మ గారు. ఎందుకని అంత కన్ఫిడెన్స్ చెప్తున్నారు? గెలుస్తుంది. గెలుస్తుంది. జనంలో మార్పు కనపడుతుంది. మార్పు కనిపిస్తుంది. బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పలేమండి. చెప్పలేమా? అటు ఇటుగా తగ్గపోరుగా తగ్గపోరు ఉందా? అంటే టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఏమో కొన రఘుపతి గారు. చెప్పండి ఎలా ఉంటుందంటారు ఇక్కడ? ఎలా గురించి మన ముసుగులు చెప్పమంటారా? చెప్పలేము. అది మరి సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు మీరు? సీఎం జగన్ అవుతాడు అనుకున్నారు. జగన్ అవుతాం అనుకున్నారు. జగన్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? వస్తే పనే ఉంది, మనం చక్కగా చేస్తే చాలు. ఓకే, ప్రెసెంట్ ఈ 5 ఇయర్ లో జగన్ గారు పరిపాలన ఎలా ఉందంటారు? పర్లేదు, బాగానే బాగుంది. మరి సరే, బాపట్లలో టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కోన రఘుపతి గారు, ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? ఇద్దరు బాగానే మంచిగానే ఉన్నారు, పోటా పోటీగానే ఉన్నారు. పోటా పోటీ ఉంది. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఇక్కడ బాపట్లలో? బాపట్లలో ఎంతైనా కష్టం, కోనరాగే వస్తారని అనుకుంటున్నారు. మరి రాజు గారు వస్తాడని కొంతమంది అనుకుంటున్నారు. ఎట్లా ఉండిద్ది అయినా చాలా కష్టం. ఏం వచ్చినా 1 కోటి 100 కోట్లు అటు ఇటుగా గెలుస్తారు ఎవరైనా. తక్కువ మెజార్టీ గెలుస్తారు, మెజార్టీతో గెలుస్తారు. జగన్ గారు. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? స్కూల్ వస్తున్నాయి కదా. ఓకే, పథకాలు వచ్చినాయండి. ఓకే, మరి ఈసారి ఇక్కడ బాపట్లలో టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు, వైసీపీ నుంచి కొన రఘుపతి గారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? కోనగారు. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీగానే ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. జగన్ గారి. జగన్ గారు ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు బాగా? నాకు నచ్చింది. ఏం నచ్చింది అన్న? అన్ని పథకాలు గానీ, ఈయన గానీ, ఆరుగురి పరంగా గానీ. ఓకే, మళ్ళీ వస్తారంటారా?
వస్తారు గట్టిగా వస్తారు. సరే కూటమి కలిసింది కదా, ప్రభావం ఉంటుంది. అసలు ఇక్కడ సార్ ఇక్కడ ఇక దగ్గర ఉండదండి, ఎవరికి వెళ్తారు తెలియదు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఇది చంద్రబాబు నాయుడు బాగున్నాను. మరి ఎక్కడ సార్? బాపట్లలో వెంకేశ నగర్. వెంకేశ నగర్ నరేంద్ర వర్మ పక్కనా? పక్క వస్తారంటారు ఆయన? వస్తారు. మూట గట్టిగా చేస్తారు ఈసారి. ఏమండి మూట గట్టిగా చేస్తారు ఓట్లు ఈసారి? మూట గట్టి వేస్తారంట పక్కాగా. ఎందుకండి సార్? అంతే అంటే బాపట్ల అంటే కాంగ్రెస్ కింద వైసీపీ కంచుకోట కదా ఒకప్పుడు. ఒకప్పుడు ఇప్పుడు మారిద్ది అది. ఓకే. టీడీపీ జెండా 20 ఏళ్ళు అయింది గెలిచి అది. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎగర వేస్తారు. మళ్ళీ ఎగరేస్తారు కన్ఫామ్ అది. కన్ఫామ్. బాపట్ల ఎవరు వస్తే బాగుంటున్నారు? కోన రఘుపతి గారా, వేగేసిన నరేంద్ర వర్మ గారా? నరేంద్ర. ఓకే. ఎందుకంటే ఎందుకంట ఎందుకంటారు ఆయన? ఎందుకని అంటున్నారు? ఆయన కావాలనుకుంటున్నా. కావాలనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ. గురుగారు ఏం పేరు? మీ పేరు? నా పేరు రఫీ. చెప్పండి సార్, ఏపీ సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని సార్? ఆయన సీనియర్, బాగుంటది. బాగుంటది. ఓకే. మరి ఇక్కడ బాపట్లలో సార్? బాపట్ల ఈయన నరేంద్ర వర్మ. నరేంద్ర వర్మ గారు ఎందుకని సార్? నరేంద్ర వర్మ అంటున్నారు ఆయనకి. ఆయన అంటే పదవి లేకపోయినా ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగా చేశాడు. ఓకే. సో ఈసారి అయితే వస్తారంటారు ఆయన? ఆయనే వస్తారు. బాపట్ల నరేంద్ర వర్మ ఎందుకని ఆయన అందరూ ఆయన ఉన్నారు? ఆయన అయితే రావాలి. ఆయన మమ్మల్ని సేమ్ ఏమన్నా చంద్రబాబు గారు రావాలి. చంద్రబాబు గారు రావాలి. గట్టిగా రావాల్సింది. గట్టిగా రావాల్సింది. రావాల్సింది. అంటే బాపట్లలో ఎప్పుడు టీడీపీ పెద్దగా టీడీపీ రాలేదు. ఈసారి గట్టిగా వచ్చేసింది. ఈసారి గట్టిగా వచ్చేసింది. కళ్ళు మూసుకు వచ్చేసింది. కళ్ళు మూసి వచ్చేసి వచ్చేసింది. ఈసారికి ఇక్కడ ఎమ్మెల్యే అయితే నేను అనంతవరమరాజు కి సపోర్ట్ చేస్తాను. ఎవరండి? అనంతవరమరాజు. అనంతవరమరాజు నరేంద్ర వర్మ గారా? నరేంద్ర వర్మ. నరేంద్ర వర్మ వెకేషన్ టీడీపీ నుంచి పోటీ చేస్తారు ఆయన? ఓకే. సీఎం కింద ఏమైనా సపోర్ట్ చేస్తారు? మేబీ ఇద్దరు పోటీగా, ఇద్దరు బ్యాలెన్స్ ఒకేలా ఉన్నారు. అంటే మీకు ఎలా అనిపించింది? ఎవరు ఆయన ఏమో 14 ఇయర్స్ చేశారు, ఇన్ 5 ఇయర్స్ చేశారు కాబట్టి కంపారిజన్ లో బెటర్ ఎవరు అనిపించారు మీకు? సంక్షేమ పథకాలు అయితే జగన్ బాగానే చేస్తున్నారండి. ఓకే. ఐ సపోర్ట్ జగన్. ఓకే. సో జగన్ గారికి ఇక్కడైతే వెంకేశ వర్మ అంటారు. ఇక్కడైతే వెంకేశ నరేంద్ర వర్మ గారి బావ. చంద్రబాబు గారు ఎందుకని సార్? పాలన చూసారుగా, మీకు తెలియదా? ఓకే. సో ఇక్కడ ఈసారి టీడీపీ నుంచి వెంకేశ నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి కొన్న రఘుపతి గారు. ఎలా ఉంటుందంటారు ఫైట్? ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? నరేంద్ర గారు. నరేంద్ర గారు. సరే, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందా? ముఖ్యమంత్రి మనం చెప్పలేం కదా. దానికి చెప్పలేమంటారా? చెప్పలేం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 ఇయర్స్ లో? జగన్ గారి పరిపాలన అంటే అది మనం ఒక్కడ చేస్తే అవదుగా. అంటే మీకు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్? మా ఫీలింగ్ అయితే నాట్ బెటర్. నాట్ బెటర్. నాట్ బెటర్. ఓకే. మరి ఇక్కడ అభ్యర్థులు ఐడియా ఉంది సార్? ఇప్పుడు ఈ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఐడియా నరేంద్ర వర్మ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆల్రెడీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఉన్న కోన రఘుపతి గారు పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందా? మన అది వెంకేశ నరేంద్ర వర్మ గారు. వెంకేశ నరేంద్ర వర్మ గారు గెలుస్తారు అంటారు? గెలుస్తారు. అంచనా? అంచనా. జనాలు అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారు? జనాలు. ఓకే. జనాలు అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ. జగన్ అయితే బాగుంది అనుకుంటున్నారు. జగన్ గారు అయితే బాగుంది. ఏం నచ్చింది సార్ జగన్ గారు పరిపాలన మీకు బాగా? ఏముంది, వాలంటీర్ని పెట్టాడు, పెన్షన్ పెంచాడు, అమ్మ ఒడి ఎత్తున్నాడు, అన్నీ బాగానే ఉండే. బాగా ఉంది. మరిసారి ఇక్కడ వైసీపీ నుంచి కోన రఘుపతి గారు, టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి? నరేంద్ర వర్మ గెలిచే అవకాశాలు. నరేంద్ర వర్మ గారు. ఓకే. ఎందుకని సార్? ఇక్కడ క్యాండిడేట్ వల్ల, ఎమ్మెల్యే గారు వల్ల వ్యతిరేకాలు ఉన్నాయి. వర్గాలు. సో ఇక్కడైతే నరేంద్ర వర్మ గారు గెలిచే అవకాశం ఉందండి? ఉంది. ఉంది. మరి కూటమి కలిసింది కదండి? కూటమిలో ఎన్ని కాదు కానీ ఇక్కడ వర్గాలను బట్టి జనం ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. ఓకే. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఎవరైనా మంచి వాళ్ళు వస్తే బాగుంటుంది. మంచి వాళ్ళు వస్తే బాగుంటుంది. ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? అవన్నీ కాదు కానీ జనాలకి పథకాలన్నీ తీసేసి మంచి చేస్తే బాగుంటుంది. ఈసారి బాపట్ల నుంచి వైసీపీ నుంచి రఘుపతి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు, ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు మీరు? ప్రజలకు మంచి చేసేవాళ్ళు వస్తుంది.
ఈసారి పోటీ ఎలా ఉంటుంది బాపట్ల? ఈజీగా ఉంటుందా వైసీపీకి? కష్టంగా ఉంటుంది అంటారా? టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ గానే ఉంది. టఫ్ గానే ఉందంటారా? ఎందుకు? నరేంద్ర వర్మ అంటారా? అంటున్నారు మరి అందరూ. అంటున్నారు అందరూ. బాపట్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? నరేంద్ర వర్మ గారా లేకపోతే కొన్న రఘుపతి గారా? మనకు అంత ఐడియా లేదన్న. ఓకే, సీఎం ఎవరో కావాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్ జగన్ గారు అయితే బాగుండదని. జగన్ గారు అయితే బాగుంటుంది. ఏం వచ్చింది అని పరిపాలన మీకు బాగా? మాకు అమ్మ ఒడి పడ్డది విద్యా దీవెన. ఓకే, నేను డిగ్రీ స్టూడెంట్ని, మాకు విద్యా దీవెన పడతా ఉన్నాం. ఓకే, ఈసారి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మనకి పెద్దగా తెలియదు కానీ అంత గట్టిపోటీ ఉందిగా. గట్టిపోటీ ఉందంటారా? మన డెసిషన్ అంటే మన జీవితం. ఓకే ఓకే, బయట అయితే గట్టిపోటీ ఉందంటారు. అభివృద్ధి చేసేవాళ్ళు ఉంటే బాగుంది అభివృద్ధి. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? అభివృద్ధి కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగదు. ఓకే, మరి ఈసారి బాపట్లలో వైసీపీ నుంచి ఏమో రఘుపతి గారు, టీడీపీ నుంచి ఏమో నరేంద్ర వర్మ గారు, ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నారు? తెలియదు సార్, చెప్పలేదు. చెప్పలేమంటారా? టఫ్ అయి ఉంటుంది అంటారా? అంటే పథకాలు అన్ని బాగానే ఉన్నాయి, పేదవాడికి అన్ని జారుతున్నాయి. ఓకే, చదువుకునేవాడికి ఎడ్యుకేషన్ కానీ అన్ని డెవలప్మెంట్ ఏ జనాలు ఏ డిసైడ్ అవుతారో తెలియదు. రాజధాని ఒకటైతే పెట్టంటారా, మూడు అయితే పెట్టంటారా? ఎందుకు సార్ అన్ని ఒకటే ఉంటే పెట్టలేదు? అది ఎక్కడ ఎక్కడంటే అమరావతి ఫస్ట్ సెలెక్ట్ చేశారు కదా. ఓకే, అమరావతి బాగున్నారు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. బాపట్లలో రఘుపతి. రఘుపతి గారు ఎలా ఉంటారు సార్ ఈ ఫైట్ అంటే? ఈసారి అటే ఉందని మాకు మనసులో అటే ఉందని. మనసులో అటే ఉంది. జనాలు ఏమనుకుంటున్నారు? జనం కూడా అటే అనుకుంటున్నారు. అటే అనుకుంటున్నారా? జగన్ అండి మాకు. జగన్ గారు ఏమైతున్నాయి పరిపాలన మీకు బాగా? అన్ని అందినాయండి మాకు. అన్ని అంది. మరి ఇక్కడ బాపట్ల ఎవరు వస్తారంటారు ఈసారి? రఘుపతి. రఘుపతి ఈజీ గెలుస్తారు పట్టు? ఏం బాగాలేదు. ఈజీ గెలుస్తారా? గెలుస్తాడు. ఈసారి ఎవరు వచ్చినా బాగుంటుంది, బాపట్ల అయితే మాత్రం ఎవరు వచ్చినా బాగుంటుంది. ఓకే, మీరు ఆల్రెడీ చేసిన ఆయన బాగానే చేశారు, చేసే ఆయన వచ్చినా వేరే వాళ్ళు మారినా కానీ బాగానే చేస్తారు. ఓకే, సో ఇబ్బంది ఏమండి, ఎవరు వచ్చినా బాగుంటుంది. సీఎం గారు పరిపాలన ఉందంటారు, జగన్ గారు పరిపాలన 5 ఇయర్స్ అంత నార్మల్, ఎవరు వచ్చినా ఒకటే ఇది. ఓకే, మీరు చెప్పండి ఏం పేరు? ఆసిఫ్. ఆసిఫ్ గారు చెప్పండి సార్, బాపట్ల ఎలా ఉంటుంది అంటారు? అటేమో కొన రఘుపతి గారు, ఇటేమో నరేంద్ర వర్మ గారు. బాగుండదండి ఎవరు వచ్చిన ఇద్దరులో బాగుండదు. మళ్ళీ హ్యాట్రిక్ కొడతారంటారా కొన రఘుపతి గారు? చెప్పలేము చెప్పలేము. టైట్ ఫైట్ ఉంటుంది, టైట్ ఉంటుంది, టైట్ ఉంటుంది. సరే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండదు సార్? జనాన తెలిసింది, నేను ఎట్లా చెప్పగలను అండి? అందరికి తెలుసు కదా అది, సీఎం ఎవరైతే బాగుండేది అందరికి తెలుసు. మీరు చెప్తే తెలుసు అందరూ, అందరిలో వీడుకుంటున్నారు. టీడీపీ ఇక్కడ బాపట్లలో సార్? టీడీపీ ఈజీగా వస్తారంటే అప్పుడు ఉంటుందండి సార్? ఇక్కడ ఈజీగా తేలిగ్గా తేలిగ్గా నరేంద్ర వర్మ గారు తేలిగ్గా వస్తారు. తేలిగ్గా వస్తారు. ఓకే, చెప్పండి. ఈసారి బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? నరేంద్ర వర్మ గారు. నరేంద్ర వర్మ గారు ఈజీ గెలుస్తారంటారు ఆయన? ఈజీగానే గెలవచ్చు, టఫ్ గా గెలవచ్చు అని గెలుస్తారు. ఆయన వస్తే బాగుంటుంది అంటారు? బాగుంటుంది. సీఎం ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఓ సార్, మీ పేరు? మురళీ కృష్ణ. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగానే ఉండేది అనుకోండి. చంద్రబాబు గారు. మరి బాపట్లలో ఆయన ఆయన అంటే కింద కూడా ఆయన కావాలి. నరేంద్ర వర్మ గారు అంటే వస్తారంటారా? నరేంద్ర వర్మ గారు ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుంది అంటారు? గెలవచ్చు, గెలవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని అంటారు? ఆయన లోకల్ ఎమ్మెల్యే సరిగ్గా చేయకపోవడం వల్ల అంటారా? ఆయన కూడా బాగానే ఉన్నారు, అయితే ఈయన కొంచెం ఇంకొంచెం మెరుగ్గా చేస్తారని చెప్తున్నారు. మెరుగ్గా చేస్తారు, ప్రజల్లో వెళ్ళడం కానీ కొంచెం బాగుంది. ఓకే, ఆయన ఈ పాటికే చాలా చాలా మందికి బాగా హెల్ప్ చేశాడు ఇప్పటికే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ప్రజలు విషయంలోకి వచ్చేసరికి జగన్ అంటున్నారు. మరి ఇంతవాటికి ఏమి అంటే చేసాడు, రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ మాత్రం లేదు. మరి జాబ్లు ఇంతవాటికి ఏది వదలలేదు. ఓకే, మరి దాని విషయంలో మరి అసలు ఎవరు స్పందించడం లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు ఒకళ్ళు వస్తే జాబులు వస్తాయేమో అనేది ఒక ఆలోచన ఉంది మనసులో. ఓకే, చంద్రబాబు నాయుడు వస్తే జాబులు వస్తాయి. అది ఇంతవాటికి ఏ డిపార్ట్మెంట్ కి జాబులు వదల జగన్. ఆడవాళ్ళకి మాత్రం 45 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళకి వేసాడు, 3 టిప్లు వేసాడు, 4 టిప్ కూడా వేయలేదు ఇంతవాటికి. దాన్ని బట్టి
చంద్రబాబు నాయుడే వస్తాడని ఆలోచన. ఇక్కడ బాపట్లలో టీడీపీ నుంచి నరేంద్ర వర్మ గారు ఉన్నారు. ఓకే, అటు నుంచి ఏమో కోన వెంకటరావు గారు ఉన్నారు. ఎలా ఉంటుంది అంటారు ఫైట్? ఇక్కడ పక్క వేగేస్తున్న నరేంద్ర వర్మ వస్తాడు, వస్తాడు కంపల్సరీగా, కన్ఫామ్ గా కన్ఫామ్ గా వస్తాడు. బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అమ్మా, చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? ఒక అవకాశం అయిపోయింది కాబట్టి ఈసారి చంద్రబాబు ఇస్తే బాగుంటుందన్నారా? ఎక్కడ మీది రేపల్లమ్మా? రేపల్లే. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్లు. ఇద్దరు ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్లు అంటున్నారు. వేస్ట్ క్యాండిడేట్లేనా? ఓకే, ఏ విధంగా చెప్తున్నారు ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్? ఒకడే అవినీతిమయం, రెండో అతనేమో అతనికి రాజకీయ అనుభవం లేదు. ఓకే, సో ఇద్దరు అనవసరం ఉంటారు. అవును. ఓకే, మరి బెస్ట్ అయితే ఎవరు ఉంటారు? ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరికి ఇచ్చి ఉంటే బాగుంటుంటారా? వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండు. క్యాండిడేట్స్ మారిస్తే బాగానే ఉండదు. మరి క్యాండిడేట్ మారిస్తే అంటే ఇప్పుడు కోన రఘుపతి గారు కాకుండా ఇంకెవరు ఉన్నారండి ఇక్కడ వైసీపీ నుంచి? వైసీపీ గాదే మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, బసవపున్న రెడ్డి గారు ఉన్నారు. టీడీపీ నుండి ఉన్నారు. అన్న సతీష్ అటు అటు వెళ్ళినట్టు ఆయన కూడా ట్రై చేసినట్టున్నారు. సతీష్ సో మారిస్తే బాగుండండి ఇద్దరులో. సరే, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి సార్? డెవలప్మెంట్ బాగుంటుంది. డెవలప్మెంట్ బాగుంటుంది అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ చేయట్లేదు అంటారా? చేస్తుంది. ఎందుకంటే అప్పట్లో మనకి ఐటీ కంపెనీస్ కానివ్వండి, రోడ్డు డెవలప్మెంట్ కానివ్వండి, ఏదైనా బాగా ఉంది. ఓకే, మరి ఈసారి బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉందండి? ఇదేమో నరేంద్రవరం గారు టీడీపీ, ఇదేమో వైసీపీ నుంచి ఏమో కోన రఘుపతి గారు. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ? చెప్పలేమండి. చెప్పలేము కదా, తప్పే ఉంటుందా? డిసైడ్ అంతే, లాస్ట్ ఇయర్ చెప్పలేము అనేది ఎవరు అనేది. ఓకే, పోటాపోటీ కాబట్టి. పోటాపోటీ ఉంది. బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ నుంచి ఏమో నరేంద్ర వర్మ గారు, వైసీపీ నుంచి ఏమో కోన వెంకట గారు. కోన రఘుపతి గారు తెలీదా? ఈ జగన్ గారి పరిపాలన ఉంది 5 ఇయర్స్ సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? బాగా ఉందండి. బాగా ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? ఉంది. చెప్పండి సార్, ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? కోన రఘుపతి గారా, నరేంద్ర వర్మ గారా? మీకు అనుకూలం ఉంటే దండి అది. అలా కాదు, మీ అభిప్రాయం. జగన్ ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? జగన్ ఏమనుకుంటున్నారు? జగన్ జగన్ ఏమనుకుంటారు? ఎవరి ఇష్టం వాళ్ళది అండి. ఎవరి ఇష్టం? మీ ఇష్టమే ఉన్నారు. మీ ఇష్టం. తెలుగుదేశం. తెలుగుదేశం. మరి తెలుగుదేశం గెలుస్తుందండి సార్ బాపట్లలో? రావచ్చు అండి. రావచ్చు. టీడీపీ. టీడీపీ ఎక్కడ సార్? బాపట్లలో అనుకుంటున్నాం. నరేంద్ర వర్మ గారు అనుకుంటున్నారు. ఓకే, ఎందుకని సార్? అంటారా కోన రఘుపతి గారు 2 ఇయర్స్ గెలిచారు. గెలిచారు కానీ యాంటీ బాగా ఉంది. యాంటీ బాగా ఉందా? ఓకే, అంటే నరేంద్ర వర్మ గారు పెట్టమని పాలమ్మ అంటున్నారు కదా? అలానే కాదులేండి, మామూలుగా అయితే. సో ఈసారి టీడీపీ వచ్చే అవకాశం ఉందన్నారు అంటే బాపట్ల ఎప్పుడు ఈ మధ్యకాలం టీడీపీ గెలవలేదు. 99 తర్వాత ఈసారి గెలిచే అవకాశం ఉందారా అనుకుంటున్నాం అనుకుంటున్నారు. మురళీకృష్ణ. మురళీకృష్ణ గారు చెప్పండి సార్, బాపట్ల ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? బాపట్ల అంటే ఎలా చెప్తుంది? నరేంద్ర వర్మ గారు వస్తారంటారా, కోన రఘుపతి గారు వస్తారంటారా? అలా చెప్పకూడదుగా. మేము చెప్పకూడదా? ఎలా ఉంది జగన్ పరిపాలన 5 ఇయర్స్? 5 ఇయర్స్ బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? అంటున్నారు జనం మొత్తం రావచ్చు అని. బాపట్ల ఎలా ఉందంటారు? బాపట్ల కూడా అంటున్నారు నరేంద్ర వర్మ అని అంటున్నారు. మరి నరేంద్ర వర్మ గారు అంటే మాది హోటల్ హోటల్ దగ్గర జనాల్ టాక్. ఓకే, నరేంద్ర గారు వస్తే వస్తారు అనుకుంటున్నారు? వస్తున్నారు. అది అవుతున్నారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దాటి అనుమానం కలదు. ఎందుకని సార్? నిజం అండి, అది పక్క నిజం. అది పక్క నిజం. పక్క నిజం. ఓకే, ప్లస్ నరేంద్ర వర్మ గెలుతున్నారు. 20 సంవత్సరాలు గెలవడం నరేంద్ర వర్మ ఇప్పుడు గెలుతున్నారు అంతే. బాపట్ల నుంచి నరేంద్ర వర్మ గెలుస్తున్నారు. ఈసారి వైసీపీ అండ్ కాంగ్రెస్ కంచి కూడా బదులు అవుతుంటారా? దాంట్లో అనుమానం కలదండి. దాంట్లో ఈ మధ్య 4 సంవత్సరాలు 4 పట్ల నుంచి ఎప్పుడు టీడీపీ గెలలేదు. గెలలేదు, ఖచ్చితంగా గెలుతున్నారు అండి. ఈసారి గెలుస్తారు. గెలుతున్నారు. ఏం పేరు సార్? మీ పేరు? చెప్పండి సార్, బాపట్లలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కోన రఘుపతి గారా, లేకపోతే నరేంద్ర వర్మ గారా? ఇద్దరు పోటాపోటీ. పోటాపోటీ ఉంది అక్కడ. పైన పోటాపోటీ ఉంది. పైన పైన పైన
పైన పైన సీఎం ఎవరు? పైన సీఎం రవీంద్రవరం గారు వచ్చాము. బహుశా నరేంద్రవరం గారు వచ్చాం. టాక్ ఉంది అక్కడ. టాక్ ఉంది ఎందుకని? ఎందుకంటే ఆయన దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి, ఆయన కొద్ది పర్పత్ ఉంది కాబట్టి, 4-5 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతున్నాడు కాబట్టి. సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటదా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటదా? మీరు చెప్పండి. అయితే మరి అయ్యా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఈసారి? ఎవరు వస్తే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారా లేక చంద్రబాబు గారా? అయ్యా మేము కటింగ్ పని చేసుకునే వాళ్ళం, అనేక రకరకాల చెప్తా ఉంటారు, ఎవరు వస్తారో ఏం చేస్తారో మాకేం తెలీదు. వచ్చిన వాళ్ళు కటింగ్ షేవింగ్ చేయటమే మా బాధ్యత. ఓకే, చెప్పండి సార్ మీ పేరు? నా పేరు కాంతి కుమార్ అండి. చెప్పండి సార్, బాపట్ల ఎలా ఉంటుంది సార్? బాపట్ల నరేంద్ర వేగేశ్ వర్మ గారు వస్తేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఓకే, నేను వేసేది కూడా ఆయనకి, ఆయనే రావాలి, ఆయనే కావాలి. ఈజీగా గెలుస్తారు, గెలిపించుకుంటాం. ఎందుకంటే నేను వైసీపీ పక్ష పక్క వైసీపీ అయితే వీడు న్యాయం చేయట్లేదు, అందరికీ సమన్యాయం చేయట్లేదు. వాళ్ళకి వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప అందరికి న్యాయం చేయట్లేదు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు కానీ ఊళ్ళో 100 మంది ఉంటే 100 మందిలో ఆయన పర్సనల్ నెంబర్ లో ఇద్దరిని ముగ్గురు చూసుకుంటున్నాడు. వస్తున్నాడు కలుపుతున్నాడు వెళ్ళిపోతున్నారు తప్ప అందరికీ అందుతున్నాయా లేదని ఆయన చూసుకోవట్లా. అది అందులో మొత్తం మేము మారిపోయాము, వేగేసిన గారే రావాలి మా ఉద్దేశం. అది